మామూలుగా బర్త్డే అంటే కేక్ కటింగ్లు పార్టీలు గుర్తుకొస్తాయి. అది చిన్నారులదైతే మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని తపన పడతారు తల్లిదండ్రులు. కానీ ఆ అబ్బాయి అలా వద్దంటున్నాడు. బర్త్డే వేళ నిరుపేదలకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాడు. తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పెదపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన ఏగోలపు సదయ్య గౌడ్కు ఒక్కడే కుమారుడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో గారాభంగా చూసుకుంటున్నాడు. ఏగోలపు సదయ్య సామాజిక కార్యకర్త కావడం, ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. అయితే తండ్రిని చూసిన తనయుడు కౌశిక్ సైతం నిరుపేదల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అది కూడా తన బర్త్డే వేడుకలను వద్దనుకుని వేడుకలకు అయ్యే ఖర్చును ఎవరికైనా సాయం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవు తనలోని ఆకాంక్షను తండ్రికి చెప్పాడు. తనయుడిలోని సేవా దృక్పథానికి అభినందించిన తండ్రి తనయుడిని ప్రోత్సహించాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో తన బర్త్డే నాడు ఆ బాబు సుల్తానాబాద్ మండల అల్లిపూర్లోని ఓ వికలాంగ జంటకు అండగా నిలిచారు. ఆ డబ్బులను వికలాంగ జంటకు అందజేశారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్కు ఛాలెంజ్ చేస్తున్నారని, రాజకీయ నాయకులు మరియు సినిమా హీరోల ఛాలెంజ్లే కాకుండా నా ఛాలెంజ్ కూడా స్వీకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానంటున్నాడు చిన్నారి కౌశిక్. బర్త్డే నాడు వేడుకల పేరుతో డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా నిరుపేదలకు అండగా నిలవాలని కోరుతున్నాడు. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సై కౌశిక్, సన్ ఆఫ్ ఏగోలప్ సదేగా. యాక్చువల్లీ మై సిస్టర్ హ్యాస్ గివెన్ ఎ ఛాలెంజ్ ఆన్ హర్ బర్త్డే, బట్ నో వన్ ఇస్ టేకెన్ దట్ ఛాలెంజ్. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఛాలెంజ్ టుడే. టుడే ఇస్ మై బర్త్డే. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ మై బర్త్డే ఐఎమ్ నాట్ సెలబ్రేటింగ్ మై బర్త్డే బై బయింగ్ కేక్స్ అండ్ చాక్లెట్స్ విత్ సేవింగ్ దాట్ మనీ. ఐఎమ్ హెల్పింగ్ విత్ అంకుల్ అండ్ ఆంటీ. యాక్చువల్ దే ఆర్ హ్యాండిక్రాఫ్టెడ్. So that's why I'm helping with the amount of 3,500. It is very helpful to them. I am requesting all of you and giving a challenge. Please take this challenge. ఈ రోజు సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామంలో ఈ మన ఇద్దరు భార్యాభర్తలు వికలాంగులైన దాసరి రాజు స్వరంప గారు వారి దీన పరిస్థితి గురించి ఇక్కడ గ్రామస్తులు మాకు తెలియజేయండి. అయితే ఈరోజు మా కొడుకు బర్త్డే సందర్భంగా వారికి ఎలా బర్త్డే సెలబ్రేషన్కి వద్దామని చెప్పి డ్రెస్సే కానీ కేకే కానీ వేరే చాక్లెట్ కానీ అట్లాంటివి ఏమి వద్దామని చెప్పి ఆయన దాచుకున్న డబ్బులు నన్ను తీసుకొని నగర తీసుకొని డ్రెస్ డబ్బులు తీసుకొని వారిద్దరి భార్యాభర్తలకు ఇవాళ 3,500 రూపాయలు అందివ్వడం జరిగింది.